నమస్కారం NSTV న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలను ఇప్పుడు చూద్దాం జగిత్యాల పట్టణ 7వ వార్డులో పట్టణ ప్రగతి నిధులు 8 లక్షలతో డ్రైనేజీ సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ ఈ కార్యక్రమంలో కమిషనర్ స్వరూపరాణి వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ స్థానిక కౌన్సిలర్ వల్లేపు రేణుక మొగలి పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్ యూత్ అధ్యక్షులు గిరి రైతు కార్మిక విభాగం అధ్యక్షులు బండారు నరేందర్ శెట్టి శ్రీనివాస్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు వాడు అంటే గోవిందపల్లి పక్కన మన కరీంనగర్ రోడ్డుకు పక్కన ఉండే ఈ వార్డులోని అభివృద్ధి పనులకు నన్ను ఆహ్వానించిన కౌన్సిలర్ శ్రీమతి పల్లె రేణుక మొగిలి గారికి కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రధమ పౌరాలు డాక్టర్ భోగ శ్రావణి గారికి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి వైస్ చైర్మన్ గారికి డిఈ గారికి వివిధ వార్డు నుంచి వచ్చిన కౌన్సిలర్లకు టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సతీష్ అన్న గారికి మిగతా ఇక్కడి పెద్దలందరికీ అక్క చెల్లెళ్ళకందరికీ పాత్రికేయులకు నా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ మిలనున్ నబీ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మహమ్మద్ ప్రవక్త వారు ఎంతో గొప్పగా ఈ ప్రపంచానికి దిశానిర్దేశం చేశారు. మహాత్మా గాంధీ కావచ్చు, జార్జ్ బెర్నార్డ్ షా కావచ్చు, అసలు ఈనాడు జరుగుతున్న అహింస ఇటువంటి సందర్భాల్లో అలాంటి గొప్ప వ్యక్తి మరొకరు పుట్టాలి లేదా వారి బోధనను ఆదర్శంగా తీసుకొని అన్ని మతాల వాళ్ళం గౌరవించి ఈ శాంతి సౌభ్రాత్వాన్ని పాటించాలని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. అదే మన తెలంగాణ సంస్కృతి కూడా, మన ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తారు, గంగా జమునాక తహజీబ్ అని చెప్పి హిందూ ముస్లింలు సిక్ ఈసాయి అని కూడా క్రిస్టియన్లు అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని. ఇది సెక్యులర్ దేశం. ఆ పండుగ సందర్భంగా కూడా సల్మాన్ భాయ్యో బయన బుజుర్గంకు నవజవానంకు ఈద్ ముబారక్ పేష్ కర్తవ్యే జగిత్యాలకే తరక్కి. మున్సిపల్ నిధుల ద్వారా 7వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, మాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి, స్థానిక గౌరవ కౌన్సిల్ సభ్యులు సుధరిమణి వల్లేపు రేణుక మొగలి గారికి, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు స్వరూపరాణి గారికి, విచ్చేసినటువంటి పార్టీ పట్టణాధ్యక్షులు గారు సతీష్ అన్న గారికి మరియు పాల్గొంటున్నటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ పేరు పేరున మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి వార్డు వాస్తవ్యులందరికీ కూడా పేరు పేరున మా మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మా ముస్లిం సోదర సోదరిమణులకి మిలానున్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జగిత్యాల పట్టణంలో సంజయ్ అన్న గారు వచ్చినప్పటి నుంచి మా కౌన్సిల్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా జగిత్యాల పట్టణ స్థితిగతులను మార్చడానికి, పట్టణాన్ని ఒక గాడిలోకి తీసుకొని రావడానికి, అంటే అన్ని విధాలుగా కూడా అభివృద్ధి పరచడానికి కూడా మేము ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాము. కొన్ని రాజకీయ శక్తులు కానివ్వండి, అనవసరమైన రాజకీయాలకు పోయి అభివృద్ధి పనులకి సంక్షేమ కార్యక్రమాలకి అడ్డుపడడం, కొంతమంది ప్రతిపక్ష నేతలు కానివ్వండి, కొంతమంది అభివృద్ధి చూస్తూ ఓర్వలేని నాయకులు కానివ్వండి, మరి ఇలాంటివి అడ్డుపడుతున్నారు. అయినా కూడా గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారి సహకారంతో, మా గౌరవ కౌన్సిల్ సభ్యుల సహకారంతో, మరి కొంతమంది యువకులు కొంతమంది పెద్దలు అందరూ కూడా అర్థం చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలకి ముందు వస్తూ ఉన్నారు.
చాలా మంది ప్రజలు కూడా చూస్తా ఉన్నారు అప్పుడు ఏం జరిగింది అభివృద్ధి ఇప్పుడు ఏం జరుగుతుందని ప్రజలు కూడా మాకు తెలుసు ప్రజలకు తెలుసు మాకు సర్వదా వాళ్ళ అండగా ఉన్నారని నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలు మంచి పనులు వారు చూస్తున్నారు వారి దగ్గర నుంచి మరి అశేషమైన స్పందన లభిస్తుంది మరి మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ ఇలానే ఉండాలి తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఎప్పటికప్పుడు మరి రోడ్లు గానివండి డ్రైన్లు గానివండి అన్ని వార్డులకు సమానంగా అన్ని వార్డులకు సమానంగా కూడా మేము కేటాయిస్తా ఉన్నాము నిధులు ప్రతిపక్షాలు విపక్షాలు ఆ పార్టీలు ఈ పార్టీలు అని కాదు అన్ని పార్టీలకు సమానంగా కూడా మేము అన్ని వార్డులకు 48 వార్డులకు సమానంగా కేటాయిస్తా ఉన్నాము ఇప్పటివరకు జరిగింది అదే ఇక ముందు కూడా జరిగింది అదే ఎందుకంటే జగిత్యాల పట్టణ ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూడా మా కౌన్సిల్ పనిచేస్తా ఉంది ముందుకు వెళ్తా ఉంది అదే విధంగా మరి ఈ రోజు కూడా 7th వార్డులో ఇందాక గౌరవ కౌన్సిల్ సభ్యులు చెప్తా ఉన్నారు 8 లక్షల రూపాయల వర్తుతో సీసీ రోడ్ మరియు సీసీ డ్రైన్ ఈ రోజు అభివృద్ధి కార్యక్రమానికి భూమి పూజ నిర్వహించుకుంటున్నాము దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి కూడా డెడ్ ఎండ్ లోకి వెళ్ళి మరి ఆ డ్రైనేజ్ వాటర్ అంతా వెళ్ళి ఒక దగ్గర స్టాగ్నేట్ అయిన పరిస్థితి మరి మురుగు కంపు వర్తుతో సీసీ రోడ్ మరియు సీసీ డ్రైన్ ఈ రోజు అభివృద్ధి కార్యక్రమానికి భూమి పూజ నిర్వహించుకుంటున్నాము దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి కూడా డెడ్ ఎండ్ లోకి వెళ్ళి మరి ఆ డ్రైనేజ్ వాటర్ అంతా వెళ్ళి ఒక దగ్గర స్టాగ్నేట్ అయిన పరిస్థితి మరి మురుగు కంపు అసలే కరోనా పరిస్థితులు మరి దోమలు దోమల బెడద దానివల్ల వైరల్ ఫీవర్స్ బెడద ఇవన్నీ కూడా వచ్చిన పరిస్థితి మరి ఈ రోజు ఒక పక్కాగా ఒక మంచి పరిష్కారం దొరకబోతుంది అంటే నేను జనరల్గా చెప్తా ఉన్నాను వార్డులో మేము సీసీఏ డ్రైన్స్ రోడ్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు డ్రైన్స్ కట్టినప్పుడు కొంతమంది ప్రజలు చెప్తా ఉన్నారు అడ్డుపడుతూ ఉంటారు కొంతమంది జనరల్గా మాకు వచ్చిన ప్రాబ్లం గురించి చెప్తున్నాను దయచేసి ప్రజల్ని నేను ఒకటే కోరుతా ఉన్నాను డ్రైనేజ్ కట్టినప్పుడు మీకున్న సమస్య నిజంగా ఒక జెన్యున్ అయితే చెప్పండి డెఫినెట్గా కూడా మేము ముందుకు వస్తాము అదర్వైజ్ ఏదున్నా కూడా మాకు సహకరించండి ఎందుకంటే కొన్ని డ్రైనేజీలు మేము మొదలుపెట్టి ఆపాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే కొన్ని ర్యాంపులు అడ్డుగా ఉన్నాయి కొంత ముందుకొచ్చి ఉంది అంటే ముందుగానే కట్టేటప్పుడే ఇల్లు కడుతున్నప్పుడే ప్రాపర్గా పర్మిషన్ తీసుకొని సెట్ బ్యాక్ వెళ్ళి ర్యాంపులు అవన్నీ కూడా రోడ్డు మీదకి రాకుండా కొంత మంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది వెహికల్స్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది మనం వెహికల్స్ పెట్టుకోవడానికైనా ఈజీగా ఉంటుంది మన ఇంటి ముందు స్థలం ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఉంటాయి ఎందుకంటే గతంలో ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇస్తూ పోయారు ఇష్టానుసారంగా కట్టుకుంటూ పోతూ ఉన్నారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది టీఎస్పీ పీపాస్ వచ్చింది పారదర్శకంగా పర్మిషన్లు ఇవ్వడం వచ్చింది మరి ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా ఇల్లు కట్టుకునే ముందు పర్మిషన్ తీసుకోండి కట్టుకునేటప్పుడు కూడా ప్రాపర్గా సెట్ బ్యాక్ మెయింటైన్ చేయండి అని కోరుతా ఉన్నాను మరి అదేవిధంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నప్పుడు కూడా ప్రజలందరూ కూడా సహకరించండి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి కొంత సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఎందుకంటే వార్డులలో ఒక 100 ఇల్లు ఉన్నట్టయితే ఒక ఇంటి దగ్గరే కొంత సమస్య ఉంటుంది డ్రైనేజ్ కట్టాలంటే కొంత సర్దుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇక్కడ కూడా ఒక చిన్న ఇష్యూ ఉండే